हाय व्यूअर्स वेलकम टू टैलेंट शो इवाल्टी टैलेंट शो लो नेनु मीकु परिचयं चेयबोतुन्ना व्यक्ति पेरु मधु श्रेवंति आवड़ टैलेंट एंटंटे आवड़ म्यूजिक डायरेक्टर ओनली म्यूजिक डायरेक्टर कादु रेडियो जॉकी कूडा एक्कड अनुकुंटुन्नारु అది ఫారెన్లో కాలిఫోర్నియా వర్జీనియా డల్లాస్ అబో చాలా పేర్లు ఉన్నాయండి అవేంటి ఆ విశేషాలు ఏంటి ఆవిడని అడిగి తెలుసుకుందాం హాయ్ మధుశ్రవంతి గారు హలో మీ పేరు బాగా టఫ్గా ఉందండి మధుశ్రవంతి అందులో ఏముందండి మధు శ్రవంతి రెండు పేర్లు ఉన్నాయి మీ పేర్లో సడన్ గా మీ పేరు గుర్తు పెట్టుకోవాలంటే శ్రవంతినా మధునా అది ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందే మీ పేరు ఏమని పిలవాలో కన్ఫ్యూజ్ అయ్యారు మూడు సార్లు మధు అని పిలవచ్చు మధు అని పిలవచ్చు ఇంట్లో అందరూ మధు అని పిలుస్తారా ఇంట్లో శ్రవంతి అని పిలుస్తారు ప్రొఫెషనల్ గా ఎవరు పిలిచినా మధు అనే పిలుస్తారు మ్యూజిక్ డైరెక్టర్ మధువా అవును మ్యూజిక్ డైరెక్టర్ మధు అసలు ఏంటి మ్యూజిక్ మీద మీకు ఎలా ఇంట్రెస్ట్ కలిగింది ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం అంటే అసలు మీ చైల్డ్హుడ్ మీ ఫ్యామిలీ డీటెయిల్స్ వీటి గురించి చెప్పండి ఎస్ సో మా నాన్నగారి పేరు జీవి ప్రభాకర్ అండ్ అమ్మ పేరు పద్మలలిత నేను పుట్టి పెరిగిందంతా హైదరాబాద్లోనే నాన్నగారు మ్యూజిక్ డైరెక్టర్ కంపోజర్ అండ్ మాకు మ్యూజిక్ స్కూల్ ఉంది హైదరాబాద్లో ఎస్ఎస్ మ్యూజిక్ అకాడమీ సో చాలా పెద్ద ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ మా నాన్న అండ్ అమ్మ మ్యూజిక్ టీచర్ పద్మలలిత సో నాకు పుట్టినప్పటి నుంచి మ్యూజిక్ బై నేచర్ వచ్చింది అది అది ఎట్లా మీకు చిన్నప్పుడు జోలపాట పాడాలంటే ఏం పాడేవాళ్ళు సరిగమపా అని పాడేవాళ్ళు అసలు జోలపాటలు ఏం లేవండి మా ఇంట్లో నాన్న ప్రాక్టీస్ చేస్తూ ఉండేవారు వారు నాన్న క్లాసెస్ చెప్తూ ఉండేవారు అదే మాకు జోలపాట అదే జోలపాట అసలు మీకు ఆకలేసినా ఏం చేసినా ఒక శృతిలో ఇన్పుట్ అందేదన్నమాట మీకు యా సో నేను నాకు 4 ఇయర్స్ ఉన్నప్పటి నుంచి పాడుతున్నాను 4 ఇయర్స్ ఉన్నప్పటి నుంచి అవును అప్పుడు ఫస్ట్ ఏ పాట పాడారు గుర్తుందా మీకు అంటే చిన్నప్పుడు ఎక్కువ రెహమాన్ గారి సాంగ్స్ వస్తుండే 90s లో సో మా నా చిన్నప్పటి రికార్డింగ్స్ అన్నీ కుచ్చు కుచ్చుకున్నమ్మ అన్ని అప్పటి పాటలే ఉండేవి రోజా పాట అండ్ దెన్ టేక్ ఇట్ ఈజీ పాలసీ ఊర్వశి ఊర్వశి అలాంటి పాటలు మీరు ఎలా నేర్చుకునేవాళ్ళు లేదండి అలా ఏం లేదు జస్ట్ బై ఇయర్ ఓకే పాటలు ఇంట్లో ప్లే చేస్తూ ఉండేవారు బై ఇయర్ నేర్చుకునేదాన్ని ఫస్ట్లో అంతా అండ్ నాన్నగారి దగ్గర ట్రైనింగ్ చిన్నప్పటి నుంచి క్లాసికల్ మ్యూజిక్ నేర్చుకున్నాను 6 ఇయర్స్ నుంచి 6 ఉన్నప్పటి నుంచి స్టార్ట్ చేశాను ఓకే క్లాసికల్ మ్యూజిక్ అంటే అందులో హిందుస్థానీ మళ్ళీ ఇంకోటి ఏదో ఉంది కదా అవును కర్ణాటక క్లాసికల్ నేర్చుకున్నా ఓకే మా కోసం ఏదైనా ఒక త్యాగరాయ కృతి ఏదైనా పాడగలరా ఖచ్చితంగా ఇది వరనారద నారాయణ కీర్తన పేరు శృతి బాక్స్ అవి ఏమన్నా పక్కన పెట్టుకుంటాను అంటే టైం అంటే పెట్టుకోవచ్చు వరనారద నారాయణ స్మరణ నందాను ఒక్క నిమిషం నాకు డౌట్ నాకు డౌట్ అసలు రికార్డ్ వస్తుందా మీరు నిజంగా పాడుతున్నారా నేను పాడుతున్నా పాడుతున్నారా రైటా ఏదో ఆల్రెడీ ట్యూన్ చేసిన దానిలాగా రికార్డ్ చేసిన దాన్ని మీరు పాడుతున్నారు మళ్ళీ పాడుతున్నారు పాడండి పాడండి మళ్ళీ ఫస్ట్ నుంచి ఓకే ఓకే వరనారద నారాయణ స్మరణ దందానుభవము కల వరనారద నారాయణ స్మరణ నందానుభవము 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 కల వరనారద ఇది పల్లవి ఓకే తర్వాత మీ స్కూల్ డేస్ గురించి సో నేను కేజీకే విద్యాభవన్లో స్కూలింగ్ స్టార్ట్ చేశాను ఫస్ట్ ఓకే 8th క్లాస్ వరకు అక్కడ చదువుకున్నా తర్వాత నారాయణ కాన్సెప్ట్ స్కూల్ నారాయణగూడ బ్రాంచ్లో చదువుకున్నా అక్కడ కూడా స్కూల్లో కూడా ఎక్కువ మ్యూజిక్లో బాగా యాక్టివ్గా ఉండేదాన్ని మా స్కూల్కి కల్చరల్ సెక్రటరీ అనమాట సో మ్యూజిక్ ఆర్ ఎనీ కల్చరల్ ఈవెంట్కి ఎప్పుడు హెడ్ గణపతి శ్లోకంతో మీరు స్టార్ట్ చేసేవాళ్ళు ఎస్ అండ్ ఎవ్రీడే ప్రేయర్ న్యూస్ కూడా నేనే చదివేదాన్ని స్కూల్లో ఎంతవరకు చదువుకున్నారు మీరు
నేను మాస్టర్స్ చేశానండి కంప్యూటర్ సైన్స్లో. సో స్కూలింగ్ హైదరాబాద్లో అయిపోయాక బీటెక్ కూడా హైదరాబాద్ గురునానక్ ఇంజనీరింగ్ కాలేజ్. అది అయిపోయాక యుఎస్లో యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్లో మాస్టర్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్ చదువుకున్నాను. ఓకే, అయితే నాకు తెలిసి మీరు సంగీతంలో ఆల్రెడీ మాస్టర్స్, ప్రిన్సిపాల్, ఇంకా కరస్పాండెంట్ అన్నీ కూడా చేసేసి ఉంటారు. లేదు లేదు, మాస్టర్స్ డిప్లొమా, మ్యూజిక్లో డిప్లొమా వరకు చేస్తున్నాను. తర్వాత ఎంఏ పర్స్యూ చేయాలనుకునే టైంలోనే నాకు మూవీ ఆఫర్స్ రావడంతో ట్రాక్ మ్యూజిక్ డైరెక్షన్ వైపు స్టీర్ అయిందనమాట. అంటే మీరు సంగీతం నేర్చుకుంటున్నప్పటి నుంచి కూడా ఈ మధ్యలో సినిమా వచ్చిందన్నారు కదా, సినిమా ఏమిగా ఉండిందా? ఉండిందండి, అంటే నాకు ముందు నుంచి కూడా సింగింగ్ కన్నా మ్యూజిక్ డైరెక్షన్, మ్యూజిక్ కంపోజింగ్ ఎక్కువ ఇంట్రెస్ట్ అనమాట. సో నేను నాకు 13 ఇయర్స్ ఉన్నప్పుడు స్టార్ట్ చేశాను కంపోజ్ చేయడం మ్యూజిక్. అప్పటి నుంచి కూడా నేను చిన్న చిన్న ఆల్బమ్స్ చేయడము, ఆర్ మన రేడియో ఛానల్స్కి చిన్న జింగిల్స్ చేస్తున్నాను యుఎస్ రేడియో ఛానల్స్కి, అలా చేస్తూ ఉన్నాను అనమాట. చిన్న చిన్న ప్రాజెక్ట్స్ ఇండిపెండెంట్గా నేను స్టార్ట్ చేసి చేస్తూ ఉన్నాను. దాని తర్వాత మన మూవీ ఆఫర్ వచ్చి నాకు 2019లో వచ్చింది. విఎన్ ఆదిత్య గారు, అంటే మనసంతా నువ్వే, నేనున్నాను, ఆట, ఈ మూవీస్ అన్నీ డైరెక్ట్ చేశారు ఆదిత్య సార్. మా అకాడమీ చెప్పాను కదా, ఎస్ఎస్ మ్యూజిక్ అకాడమీ యానివర్సరీకి వచ్చారు, 20th యానివర్సరీకి. అప్పుడు వచ్చినప్పుడు నా కంపోజిషన్స్ వినిపించాను సార్కి, ఆల్రెడీ అప్పటి వరకు చేస్తున్నాను. సో విని, ఎస్ డెఫినెట్గా మనము నెక్స్ట్ టైం నెక్స్ట్ స్క్రిప్ట్ ఏదైనా వచ్చి మూవీ వచ్చినప్పుడు ఐ విల్ అప్రోచ్ అన్నారు. సో లక్కీగా నాకు 2019లో వాళ్ళిద్దరి మధ్య, అది ఫస్ట్ మూవీ అనమాట నా డెబ్యూ. వాళ్ళిద్దరి మధ్య అవును పాటలు, ఆ మూవీలో 5 సాంగ్స్ చేశాను అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మొత్తం నేనే చేశాను. 5 సాంగ్స్లో ఒకటి నా ఫార్చ్యూన్, నా లక్ అనుకోవాలి, ఒకటి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు పాడున్నారు. ఓయ్ సూపర్. అది అన్రిలీజ్డ్, ఇంకా రిలీజ్ అవ్వలేదు. బట్ యా, మూవీ ఇంకా రిలీజ్ అవ్వలేదు. మూవీ రిలీజ్ అవ్వలేదు, ఆ సాంగ్ కూడా రిలీజ్ అవ్వలేదు, ఎస్పీబి సార్ పాడిన పాట. బట్ 2 పాటలు రిలీజ్ అయ్యాయి మూవీలో. దాన్ని ఏంటి ఒక ట్రెజర్గా దాచిపెట్టారు, ఏదైనా సర్ప్రైజ్ డే రోజు రిలీజ్ చేద్దామని. ఓకే, చిన్నప్పుడు స్కూల్ డేస్లో మీరేమన్నా ఈవెంట్స్ కానీ కాంపిటీషన్స్లో కానీ పార్టిసిపేట్ చేశారా? యా చేశానండి, అంటే చిన్నప్పటి నుంచి మ్యూజిక్ సింగింగ్లో ఎక్కువ పార్టిసిపేట్ చేశాను. ఈటీవీ పాడుతా తీయగా అండ్ దెన్ మా టీవీలో పాడాలని ఉందిలో పాడాను. విస్సాలో రాగం సంగీతం అని వచ్చేది, ఓన్లీ ప్యూర్ క్లాసికల్ కాంపిటీషన్, అందులో పాడాను. అండ్ మన డీడీలో కూడా కలిసి పాడుదామని వచ్చింది, దిస్ ఇస్ వెరీ లాంగ్ అగో, బట్ అందులో కూడా పాడాను. నా ఫస్ట్ టీవీ అపియరెన్స్ వాజ్ వెన్ ఐ వాజ్ ఇన్ ఎల్కేజీ. ఎల్కేజీలో ఉన్నప్పుడు? ఎల్కేజీలో ఫస్ట్ షోనా? ఫస్ట్ టీవీ అపియరెన్స్. అవును. ఏం పాట పాడారు అప్పుడు? జయతి జయ జయ మా సరస్వతి అని ఒక ప్రేయర్ పాడాను. ఏమండి, ఎవరన్నా ఎల్కేజీలో ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ ఇవి పాడతారు, మీరు అప్పుడే జయతి జయతి పాడేశారా? అది అదొక చిన్న ప్రేయర్ అండి, ఎనీబడి కెన్ లర్న్ దట్. ఏ గుర్తుందా మీకు అది? ఏది పాడండి. జయతి జయ జయ మా సరస్వతి, జయతి వీణ ధారిణి, జయతి పద్మాసనమాత, జయతి శుభవరదాయిని, జయతి జయ జయ మా సరస్వతి, జయతి వీణ ధారిణి. ఇది మా నాన్నగారి కంపోజిషన్, ఒరిజినల్ కంపోజిషన్. ఓకే. సో ఈటీవీ 98లో పాడుతా తీయగాలో చిల్డ్రన్ సిరీస్లో గెస్ట్ సింగర్ అని వచ్చేది. సో చిల్డ్రన్స్ అండ్ ఆ చిల్డ్రన్ సిరీస్లో ఏంటంటే కాంపిటీషన్లో పాడేవాళ్ళు 8+ ఏజ్, 8 కంటే తక్కువ ఉండే పిల్లలందరినీ గెస్ట్ సింగర్ గా ఇంట్రొడ్యూస్ చేసేవారనమాట. అంటే డిసాపాయింట్ చేయకుండానా? అంతే అనుకోండి, ఇంకా మాకు టాలెంట్ ఉందని వస్తారు, కానీ నాన్న నీకు ఏజ్ సరిపోదు నాన్న, ఇది 8 ఇయర్స్ వాళ్ళకి అందుకని. కానీ మీకు ఆ 8 ఇయర్స్ వాళ్ళకి సమానమైన టాలెంట్ ఉంది. యా ఉన్నా కూడా లైక్ అంటే షోలో పార్టిసిపేట్ చేయడానికి ఎలిజిబిలిటీ లేదు బికాస్ ఆఫ్ ఏజ్. సో అందులో నన్ను ఇంట్రడ్యూస్ చేశారు, అది కూడా ఎస్పీబి సార్ షోవే. కానీ నిజంగా అండి, పిట్ట కొంచెం కూత గనం అంటారు కదా, మీరేం పిట్టలాగేం లేరు, కానీ మీరు మాట్లాడుతుంటే మీ వాయిస్ అంత పెద్ద వాయిస్ వస్తుందని అనుకోవట్లా. మీరు ఫస్ట్ పాట పాడినప్పుడే నేను అమేజింగ్గా ఫీల్ అయ్యాను, చాలా బాగా పాడుతున్నారు, చాలా చక్కగా పాడుతున్నారు. మిమ్మల్ని అప్లాజ్ చేయడానికి కానీ మిమ్మల్ని పొగడ్డానికి కానీ మరేం సరిపోదు, కానీ మాకు సంగీతం గురించి తెలియదు కదా, కానీ మీరు చాలా అమేజింగ్గా పాడుతున్నారు. రైట్, మ్యూజిక్ డైరెక్షన్కి సంబంధించి ఎలా ఆఫర్, ఏంటి అసలు ఫస్ట్సారి విఎన్ ఆదిత్య గారే మిమ్మల్ని, మీ టైం వచ్చినప్పుడు చెప్తానమ్మా
ఆ టైం కోసం వెయిట్ చేయని చెప్పారు కదా ఎలా వచ్చింది ఆ టైం సో అదే నేను యాజ్ ఐ సెడ్ 2017లో నేను ఆదిత్య సార్ని అప్రోచ్ అయ్యాను 2018 మొత్తము చిన్న చిన్నవి లైక్ ఇలానే సిచ్యువేషన్స్ చెప్పి రకరకాల సాంగ్స్ అంటే నన్ను బాగా టెస్ట్ చేశారు అవన్నీ కూడా అంటే మ్యూజిక్ డైరెక్షన్ కి అమ్మాయి ఎలిజిబుల్ అది బికాస్ దృతి కంపోజిషన్స్ ఎవరైనా వినిపించచ్చు అండి ఇప్పుడు ఎవరైనా వినిపించేసి నావి అని చెప్పచ్చు కానీ వర్క్ అనేది ఎలా చేస్తారు వాళ్ళతో వర్క్ చేస్తేనే కదా తెలిసేది అంటే ఏంటి అసలు ఆ మ్యూజిక్ డైరెక్టర్ అవడానికి కావాల్సిన స్తోమత ఏంటి ఆ పరిజ్ఞానం ఏంటి సంగీతం వస్తే సరిపోదా సరిపోదండి యూ షుడ్ బి ఏబుల్ టు మేనేజ్ పీపుల్ మనం ఎలా అదేమైనా ఎక్స్ప్లెయిన్ చేయగలరా ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టూడియోలో ఆర్టిస్ట్ మేనేజ్ చేయగలగాలి ఆర్టిస్ట్ తో పాటు యూ షుడ్ బి ఏబుల్ టు కోఆర్డినేట్ పాడించాలి ఒకళ్ళని అంటే ఫస్ట్ మనకి కమాండ్ ఉండాలి మ్యూజిక్ లో పెద్ద పెద్ద సింగర్స్ వస్తారు అలాంటి సింగర్స్ చేత మనం అనుకున్నట్టు వాళ్ళని పాడించాలంటే మనకి ఫస్ట్ కొంచెం ఇన్హిబిట్ కొంచెం మనకి టాలెంట్ ఉండాలి ప్లస్ లోపల్ ఇన్హిబిషన్స్ లేకుండా కాన్ఫిడెంట్గా చెప్పగలగాలి ఇలా చాలా ఉంటాయి అంటే అది చాలా వెల్ రౌండెడ్ ప్రొఫెషన్ అంటే అంటే మ్యూజిక్ మ్యూజిక్ డీప్గా తెలిస్తే మనం అజమాయిషి చేయలేమా చెప్పి మనం ఇలా పాడండి అలా పాడండి అని చెప్పలేము చెప్పచ్చు ఓకే కానీ కాదు అంటే ఇప్పుడు సంగీతం నేర్చుకున్న వాళ్ళు అంటే మీరు డిప్లొమా అన్నారు కదా అందులో పై స్థాయి ఉంటుంది కదా అది చేసిన వాళ్ళు మ్యూజిక్ డైరెక్టర్స్ అందరూ అవ్వట్లేదే అది ఇంట్రెస్ట్ బట్ కూడా ఉంటుంది కదండి అంటే లైక్ ఇఫ్ దే ఆర్ నాట్ మ్యూజిక్ డైరెక్షన్ వైపు ఇంట్రెస్ట్ ఉండాలి లైక్ ఐ సెడ్ పీపుల్ పర్సన్ అయి ఉండాలి పీపుల్ పర్సన్ అవ్వకపోయినా అది చాలా ఇంట్రెస్ట్ ఉండాలండి అది అందరికీ రాదు పాట ఒక పాట స్ట్రక్చర్లో కంపోజ్ చేయాలి అంటే అందరూ చేయలేరు అది మ్యూజిక్ డైరెక్టర్ అవడం అంత ఈజీ కాదా కాదు డెఫినెట్గా కాదు సో 2017లో అప్రోచ్ అయ్యాను సార్ ఆదిత్య సార్ని నాకు అప్పటి నుంచి కూడా ఆయన గాడ్ ఫాదర్గా ఉన్నారు నిజంగా ఇప్పటికీ ఈవెన్ టుడే నేను ఏ ప్రాజెక్టునా ఫస్ట్ ఆదిత్య సార్తో త్రూవే వర్క్ చేస్తున్నాను ఏది ఉన్నా కూడా యా సో ఆ 2018లో చాలా చిన్న చిన్న సాంగ్స్ చిన్న చిన్న బిట్స్ అలా చాలా రకాలుగా టెస్ట్ చేశారు నన్ను 2019లో వాళ్ళిద్దరి మధ్య స్క్రిప్ట్ అంతా ఫైనల్ అయిపోయింది అప్పుడు చెప్పారు అంటే టెస్టింగ్ అంటే సిచ్యువేషన్ చెప్పి ఎలా ఏం చెప్పారు ఏం సిచ్యువేషన్ ఇచ్చారు అంటే సిచ్యువేషన్స్ అదే రకరకాల సినిమాలో సిచ్యువేషన్స్ ఎక్కడ పాట పెట్టచ్చు అలా వాళ్ళు కూడా స్క్రిప్ట్ని టెస్ట్ చేస్తున్నారు ఇంకా అప్పుడు ఫైనల్ స్క్రిప్ట్ అవ్వలేదు సో ఆ రకంగా కూడా బ్యాక్గ్రౌండ్ వర్క్ అవుతూ ఉండింది మూవీకి అట్ ద సేమ్ టైమ్ నా టాలెంట్ ఎంత ఉంది అనేది కూడా సార్ వాజ్ టెస్టింగ్ నాకు అది తెలీదు నేను జనరల్గా ఇదేదో ప్రాజెక్ట్కి వర్క్ అనుకుని అమాయకంగా అవునా సార్ అలాగా సార్ యా సో సార్ మిమ్మల్ని టెస్ట్ చేస్తున్నారు అది అది మన పరిజ్ఞానానికి టెస్ట్ మనం అది క్యాపబులా కాదా తర్వాత మరి ఎలా ప్రూవ్ చేసుకోగలిగారు ఎస్ ఐఎమ్ క్యాపబుల్ అని అది అది సార్ సారే చెప్పాలి నేను చెప్పలేను అది ఐ డోంట్ హ్యావ్ ఎన్ ఆన్సర్ ఫర్ దట్ ఎలా సినిమా ప్రాజెక్ట్ ఎలా ఓకే అయింది సో ఫస్ట్ నాకు తెలీదు నేను మూవీ ప్రాజెక్ట్ చేస్తున్నానని ఒక సిచ్యువేషన్ చెప్పి 2 డేస్ టైం ఇచ్చారు ఐ థింక్ ట్యూస్డే రోజు కాల్ వచ్చింది నాకు థర్స్డే కల్లా నాకు ఈ పాట కావాలండి లిరిక్స్ కూడా మీరే రాయండి సిచ్యువేషన్ ఇది అని చెప్పారు సో నేను లిరిక్స్ ఫస్ట్ రాసేసి ట్యూన్ మొత్తం కంపోజ్ చేసి ప్రోగ్రామ్ చేశా అప్పుడు మీ సిచ్యువేషన్ ఏంటి నాదేముందండి ఐఎమ్ ఆల్వేస్ అప్ ఫర్ ఎనీథింగ్ ఏంట పాట అది సినిమాలో యాక్చువల్లీ ఒక పాట ఉంది మాట అయినా చెప్పక అని అది ఫస్ట్ సాంగ్ అనమాట మూవీకి చేసింది అది హీరో హీరోయిన్ చూసి ఫస్ట్ టైం లవ్లో పడినప్పుడు పాట అనమాట సిచ్యువేషన్ సో ఆ పాటకి నాకు జనరల్గా చెప్పారు ఒకటి ఇలా చేసి పంపించండి నేను ఐ లెట్ యు నో ద డీటెయిల్స్ లేటర్ అని అప్పుడు మీరు ఏం చేస్తారు ఫస్ట్ ఇలా ట్యూన్ చేయమని మీకు సిచ్యువేషన్ చెప్పారు అప్పుడు మీరు ఏం చేస్తారు ఫస్ట్ అనుకుంటారా ఎట్లా అప్పుడు మీ కాన్సన్ట్రేషన్ ఎలా పెడుతుంది దాని మీదకి అంటే సిచ్యువేషన్ ఎలా ఉండే ఎమోషన్స్ ని ఫస్ట్ మనం పోర్ట్రే చేయగలగాలి మ్యూజిక్ లో వాళ్ళు అంత చెప్తారా మీకు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హీరో హీరోయిన్తో లవ్లో పడ్డాడు అంటే హీరో ఎలా ఫీల్ అవుతున్నాడు అని వీ షుడ్ పుట్ అవర్ సెల్ఫ్స్ ఇన్ ద హీరో షూస్ అండ్ థింక్ అంతే అలా ఆలోచించి ఇమోషన్స్ ఎలా పోర్ట్రే చేయొచ్చు మ్యూజిక్లో ఇమోషన్స్ని మనం పెయింట్ చేయాలి కదా మ్యూజిక్లో సో అతను ఎలా ఫీల్ అవుతున్నాడు అతని ఫీలింగ్స్ ఏంటి ఇతని ఫీలింగ్స్ ఏ రాగంలో పాడితే బాగుంటుంది అలా కొంచెం ఆలోచించి ఫస్ట్ నేను యూజువల్లీ గిటార్తో స్టార్ట్ చేస్తాను ఎప్పుడు కంపోజింగ్ అవునా ఇప్పుడు గిటార్ ఉందా ఇప్పుడు లేదు లేదా ఎక్కడ పెట్టారు ఇప్పుడు ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ అయిపోయారు కానీ గిటార్ పక్కన పెట్టారా యా సో యూజువల్లీ గిటార్తో స్టార్ట్ చేస్తాను చేసి ఫస్ట్ పల్లవి ఒక ట్యూన్ ఒక స్ట్రక్చర్ వచ్చాక నేను ఐ యూజువల్లీ ప్రోగ్రామ్ మొత్తం నేను సిస్టంలో సింథసైజర్లో మొత్తం ప్రోగ్రామ్ చేస్తాను
చేసేసాక అప్పుడు నేను వాయిస్ పాడేసి లిరిక్స్ ఒక ఫైనల్గా ఒక స్ట్రక్చర్లోకి వచ్చింది అన్నాక లిరిక్స్ ట్యూన్కి మ్యాచ్ చేసుకుని మొత్తం రాసి సో ఆ 2 డేస్లో ఐ వాజ్ ఏబుల్ టు ఫినిష్ దట్ సాంగ్ అండ్ పంపించాను. ఆయన వెంటనే విని చాలా బాగుంది, ఎక్సలెంట్గా ఉంది, ప్రొడ్యూసర్స్కి వినిపించాక నేను చెప్తా అన్నారు. అదే హీరో ఫీల్ అయ్యారో లేదు కానీ సార్ ఫీల్ అయ్యి ఓకే చేసి ఓకే చేశారు. సో ప్రొడ్యూసర్ విన్నా కూడా ఆయన కూడా నా ప్రొడ్యూసర్ యాక్చువల్లీ అర్జున్ దాసేన్ గారు, వాళ్ళిద్దరి మధ్య సినిమాకి వేదాంత్ క్రియేటివ్ వర్క్స్ వాళ్ళ ఫస్ట్ మూవీ ఇది, ఫస్ట్ ప్రొడక్షన్. సో ఆయన కూడా వినినాక ఓకే చేశారు. అప్పుడు నాకు చెప్పారు ఫస్ట్ సాంగ్ అయిపోయాక అప్పుడు సెకండ్ సాంగ్ సిచ్యువేషన్ చెప్పేశారు, మళ్ళీ నెక్స్ట్ ఇది ఒకసారి సిచ్యువేషన్ ఉంటుంది ఊరికే చేసి పంపించండి అని. నేనేదో ఓకే ఇది కూడా మళ్ళీ లైక్ సంథింగ్ లైక్ ఎ టెస్ట్ అనుకుని ఆ మోడ్లోనే అప్రోచ్ అవుతూ ఉన్నా. అప్పుడు చెప్పారు ఇది మూవీకి అండి, మూవీకి మీరు ఓకే అయిపోయారు అని. పజిల్ అప్పుడు బ్రేక్ అయింది అన్నమాట. అవును. ఓకే మరి ఆ ఫస్ట్ పార్ట్ ఏమో నాకు వినిపించలేదు. మీరు అది రిలీజ్ అవ్వలే బట్ 2 లైన్స్ పాడతాను. థర్డ్ లైన్ పాడితే అబ్జెక్షన్? యా. సో ఒక క్విక్ చిన్న విషయం అండి, ఈ సినిమాలో అన్ని పాటలు సిరాశ్రీ గారు రాశారు, సింగిల్ కార్డ్. సో 5 సాంగ్స్ ఉన్నాయి, అన్ని సాంగ్స్ ఆయనే రాశారు. అవును. సో ఈ పాట మాట అయినా చెప్పక ఒరిజినల్ గా ఇది యాజిన్ నిసర్ పాడాడు అండ్ యా మ్యూజిక్ నాది, లిరిక్స్ సిరాశ్రీ గారు రాస్తున్నారు. ఓకే ఇప్పుడు ఆ సింగర్ ని సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ మీదేనా? అది మ్యూచువల్ గా ఉంటుందండి. మీరు డైరెక్టర్ గారు మాట్లాడతారా? ఆహా లేదు, డైరెక్టర్ గారు ప్రొడ్యూసర్ గారు చాయిస్ ఉంటుంది. ఓకే వాళ్ళిద్దరు ఎంచుకొని ఈ సింగర్ తో పాడించండి అంటే మీరు? ఆహా లేదు, యూజువల్లీ నేనే సజెస్ట్ చేయాలి లైక్ మా అట్లీస్ట్ ఈ మూవీ కేసులో అయితే నన్ను సజెస్ట్ చేయమన్నారు. నేను సజెస్ట్ చేసిన బట్టి వాళ్ళకి వాళ్ళు కూడా ఇన్పుట్స్ ఇచ్చారు. ఓకే సరే పాడండి. మాటైన చెప్పక మనసునే గెలిచావే, చూపైన చూడక నీ వైపు పిలిచావే, చేయైన పెట్టక నన్ను నీతో నడిపావే, నా గుండె చప్పుడు రిధమనే మార్చావే, మ్యాగ్నెట్ మగు వల్లే ఉన్నావే, నీ వైపుకే నన్ను లాగేసావే, ప్రేమకే హరివిల్లై ఉన్నావే, మనసంత రంగుల్లో ముంచేసావే. ఇది మేల్ సాంగ్ కాబట్టి నాకు కొంచెం లో అయింది బట్ మీరు ఒరిజినల్ విన్నాక ఐ థింక్ యూ విల్ డెఫినెట్లీ లవ్ ఇట్. లేదండి మీరు చాలా చక్కగా పాడారండి, అంటే మీరు మేల్ తో కంపేర్ చేస్తున్నారు కాబట్టి. లేదు మీరు చక్కగా పాడారు, మేము అసలు పాడలేం. 2 వేరియేషన్స్ చూపించారు కదా, శాస్త్రీయ సంగీతం, ఇప్పుడు దీన్ని ఏమంటారు, హిప్ హాప్ అంటారా పాప్ అంటారా? దీన్ని హిప్ హాప్ అని ఎలా అంటారండి? పాడారు కదా, దాన్ని ఏమంటారు, ఆ స్టైల్ ఏమంటారు? రిలీజ్ అయినప్పుడు చాలా మంది ఇది లవ్ ఫెయిల్యూర్ యాంథమ్ అని కూడా అన్నారు. అవునా? ఎందుకంటే అంత తిడుతూ పాడతాడు అన్నమాట లవ్ గురించి. పాట లక్కోరు లవ్వెన్ తేరా పాడి హిటెక్కుంటే ఐసు ముక్కలే వేసుకో, మన అర్జున్ రెడ్డి సూత్రం పాటించుకో, ఫ్యాంటసీ తోడుంటే లవర్ ఇంకా ఎందుకు బే, బేఫికర్ జిందగీ నీ మిస్ అవ్వకూచల్, ఏ పని లేకుంటే లవ్ అసలు చేయకురో, దీపని కల్లాసైపోతావు బేచల్, నా మాట ఇంటే లవ్ లైఫ్ కట్ అయిపోద్ది, నీ లైఫ్ సెట్ అయిపోద్ది, పోరా దిల్ ఖుష్ చేసి బిందాస్ ఎంజాయ్ చేద్దాం, దిల్ దారు మస్తీ చేద్దాం, రారా లక్కోరు లవ్ వింతేరా హౌలాని చేస్తుంది, లాజిక్కే లేకుండానే లాగి తంతుంది. సూపర్, చాలా బాగుంది. రిలీజ్ అయిన 2 సాంగ్స్లో ఇది ఒకటి. ఇంకొకటి ఇంకొకటి వచ్చేసి ఒక పరికి ఒక పరి, అది క్లాసికల్. ఇవి మనకి యూట్యూబ్ లో అవైలబుల్ ఉన్నాయా? అవునండి, ఎస్ ఇవి యూట్యూబ్ లో ఉన్నాయి. ఓకే
ఇంకోటి అది హీరోయిన్ ఇంట్రడక్షన్ సాంగ్ అన్నమాట. ఒకపరికొకపరి అది అన్నమాచారి గారి కీర్తన తీసుకుని చేసాము. బట్ చరణ్ నుంచి లిరిక్ మారుతుంది అన్నమాట. అది శిరాశ్రీ గారు రాశారు లిరిక్. ఓకే, అది కూడా యూట్యూబ్ లో ఉంది. ఏది పాడండి? మానసమందు నానందం. మా చాలా హై అయిపోయింది. మాకేం, మాకు నార్మల్ గానే ఉంది. శృతి గురించి మాకేం తెలియదు కాబట్టి. మానసమందు నానందం పొంగిందిలా ప్రవాహ గంగలా లేచి గురాకుగ నా హృదయం ఓగిందిలా సుఖాన తేలక అందాల గంధాల విందుల్లో మతులు చెడి ఊహల్లో చిందేసి నువ్వేసాని నీడే ఒక పరికొక పరి. అక్కడి నుంచి అన్నమాచారి గారి కీర్తన వస్తుంది. బట్ ఇది శ్రీకృష్ణ పాడాడు లైవ్, ఐ మీన్ లైవ్ వర్జన్. ఓకే, ఇది కూడా యూట్యూబ్ లో ఉంది. సూపర్ మేడం. చిన్నప్పటి నుంచి మీరు కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేశారు కదా, మీకు వచ్చిన రివార్డ్స్, అవార్డ్స్ వాటి గురించి చెప్పండి. యా, డెఫినెట్లీ. సో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ఒకటి వచ్చిందని, అంటే అది లక్షగల అర్చన అని సిలికాన్ ఆంధ్ర వారు చేశారు 2009లో యాక్చువల్లీ. సో 100,000 మంది అన్నమాచారి కీర్తనలు పాడారు. ఇది హైదరాబాద్లో జరిగింది. ఆ 100,000 మందిలో మీరు ఒకరా? 100,000 మందిలో నేను ఒకటి, కానీ లీడ్ చేశాను అన్నమాట. నేను స్టేజ్ మీద ఉన్నాను. నేను బాలకృష్ణ ప్రసాద్ గారు లీడ్ చేశారు. ఆయన దగ్గర నేను మా అక్క శిష్యరికం చేస్తున్నాం. సో మేము ఆల్మోస్ట్ 3 సమ్మర్స్ ఆయన దగ్గర నేర్చుకున్నాం అన్నమాచారి కీర్తనలు అండ్ ఆ కీర్తనలు పాడే స్టైల్ అవన్నీ అంతా నేర్చుకున్నాం. సో ఈ ప్రోగ్రామ్కి మా లక్ అది, నాకు మా అక్కకి నిజంగా చాలా లక్కీ. మేము పార్టిసిపేషన్ దొరకడం, పార్టిసిపేషన్ మేము స్టేజ్ మీద బాలకృష్ణ ప్రసాద్ గారి వెనకాల ఉన్నాము. సో 100,000 మందిని లీడ్ చేసి ముందు వాళ్ళు ఉంటారు 100,000 మంది. సో లీడ్ చేసి పాడాము. అండ్ దట్ వాస్ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్. అప్పుడు మీరు పాడిన కీర్తన ఏంటి? అప్పుడు చాలా కీర్తనలు పాడామండి. చాలా కీర్తనలు పాడాలి. కీర్తనస్ పాడాము. సో ఆ సెట్ ఆఫ్ కీర్తనస్ మేము లీడ్ చేయగలిగాం. ఓకే, ఇప్పుడు అన్నమయ్య కీర్తనలు చాలా బాగుంటాయండి ఆయనవి. ఈవెన్ అన్నమయ్య సినిమా ఏది, మనం అన్నమయ్య సినిమాలు ఏవో 4-5 పాటలే, అవే అల్టిమేట్ అనమాట. ఇంకా మనకు అసలు ఎప్పుడు విన్నా అసలు ఎవరు ఆ పాట వస్తుందంటే ట్యూన్ మార్చరు, అంటే ఛానల్ చేంజ్ చేయరు. అలాంటిది మీకు అన్నమయ్య కీర్తనల్లో బాగా నచ్చింది ఏదన్నా ఉందా? అంటే మేమెవరం వినంది. ఓ, మేమందరం విన్నవి అన్నమయ్య సినిమాలో ఏ పాట వచ్చినా అవి చాలా అద్భుతంగా ఉంటాయి. నిగమాంత అది వరకు అంత ఎక్కల బుర్రకి, కానీ అన్నమయ్య సినిమాలో విన్న తర్వాత అరే భలే ఉంది అనిపించింది. అట్లా మీకు అన్నమాచార్య కీర్తనలో చాలా మనసుకు హత్తుకున్నది ఏంటి? నాకు ఎక్కువగా చాలా ఇష్టమైన కీర్తన గోవింద గోవిందయ్య అని కొలువరే, అది అనురేణు పరిపూర్ణ అని షణ్ముఖప్రియ రాగం, అది కూడా చాలా ఇష్టమైన కీర్తన. కట్టెదురా వైకుంఠం కదా, ఇవన్నీ కూడా ఆ సినిమాలో ఆ పాట వచ్చిన తర్వాత నుంచి చాలా అద్భుతంగా ఉంది. అబ్బా ఎంత గొప్పగా రాశారు, ఎంత గొప్పగా పాడారండి. అది వరకు నుంచి కూడా పాడేవాళ్ళు కానీ మనకి ఎక్కేది లేదు. క్లాసికల్లో మీరు ఏ వాగ్యకారుడు మీరు చూసినా అన్నమాచారి అన్నిటికంటే ఈజీగా ఎక్కుతాయి, ఎందుకంటే లిరిక్ పరంగా కూడా అది కామన్ గా అర్థం అయ్యేది. వాడుక భాషలో పదాలు ఉంటాయి. ఏది పాడండి? ఒక్కటి శృతి బాక్స్ ఉండాల్సిందే కదా మీకు. శృతి బాక్స్ ఎందుకు? మరి నాకు శృతి పెరిగిపోయింది కదా, మీరే చెప్పారు ఇది హై పిచ్ లో ఉంది అని. మాకేమో ఒకసారి ఇందాక గట్టిగా పడారు, ఇప్పుడు చిన్నగా పడారు అనిపిస్తుంది అంత. గోవింద గోవిందయని కొలువరే, గోవిందాయని కొలువరే, గోవింద గోవిందయని కొలువరే, గోవిందాయని కొలువరే, గోవింద గోవిందయని కొలువరే. హరియచ్చుతాయని పాడరే,
పురుషోత్తమాయని పొగడరే హరి అచ్యుతాయని పాడరే పురుషోత్తమాయని పొగడరే పరమ పురుషాయని పలుకరే సిరివరయనుచును చలగర జనులు గోవింద గోవిందయని కొలువరే గోవిందాయని కొలువరే గోవింద గోవిందయని కొలువరే సూపర్ సూపర్గా పాడారు మేడం. ఇంకా అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏంటి మీవి? రీసెంట్గా ఒక వెబ్ సిరీస్కి ఒక టైటిల్ ట్రాక్ చేస్తున్నానండి, లవ్ ఎట్ 65 అని. ఇది కూడా విఎన్ ఆదిత్య గారి డైరెక్షనే. ఇది పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళు ప్రొడ్యూస్ చేశారు. దీంట్లో రాజేంద్ర ప్రసాద్ గారు, జయప్రద గారు యాక్ట్ చేస్తున్నారు. సో దీనికి టైటిల్ మ్యూజిక్ చేశానన్నమాట నేను. ఇంకా పోస్ట్ ప్రొడక్షన్లో ఉంది ప్రస్తుతం. నా ఐడియా ఏంటంటే, ఇప్పుడు మార్నింగ్ రాగా మూవీ చూసారు కదా, మీరు అలాంటిది ఎందుకు ప్లాన్ చేయలేదు? ఆపర్చునిటీస్ వస్తే డెఫినెట్లీ చేస్తానండి. ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ ముందుకు రావాలా? డెబ్యూ అయ్యే కదా, ఇంకా డెబ్యూ రిలీజ్ అయితే ఐ థింక్ ఐ విల్ బి ఏబుల్ టు అప్రోచ్ ఇంకా డైరెక్టర్స్ ని ప్రొడ్యూసర్స్ ని అప్రోచ్ అవ్వగలను. అండ్ యా, డెఫినెట్గా ఇంట్రెస్ట్ ఉంది. అండ్ నాకు పర్సనల్గా నా ఓన్ ఆల్బమ్స్ కూడా ప్రొడ్యూస్ చేయాలని ఉంది. అది నాకు చిన్నప్పటి నుంచి డ్రీమ్ అన్నమాట. అదేంటి మరి ఆ డ్రీమ్, ఎందుకని ఇంతవరకు ఫుల్ఫిల్ కాలేదు? ప్రొడ్యూసర్స్ కూడా ఉండాలి కదండి. అంటే మనం అవుట్ ఆఫ్ పాకెట్ పెట్టుకొని చేసేంత ఇది ఉండాలి. దానికి బాగా బడ్జెట్ అవుతుందా? Yes, definitely. సో అది కూడా నాకు అది వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఉంది. సో మీరు పుట్టి పెరిగింది హైదరాబాద్లో, అసలు నెల్లూరుకి ఎలా వచ్చారు మీరు? నేను నెల్లూరు కోడలండి. మా అత్తయ్య పేరు మారుతీదేవి, మా మాయ గారి పేరు రఘురామ్ గారు. రఘురామ్ గారు? అవును. మీ వారి పేరు మీరు చెప్పకూడదా? మా వారి పేరు అశోక్ వర్ధన్ అండి. అశోక్ వర్ధన్, ఓకే. ఎలా సంబంధం, ఎలా గెలిచింది? అంటే మా కజిన్ కూడా గూగుల్లో పనిచేస్తారు. మీ వారు గూగుల్లో పనిచేస్తారా? గూగుల్లో పనిచేస్తారు. ముందే చెప్పాలి కదండి. ఓకే. సో మా హస్బెండ్ అశోక్ వర్ధన్ గూగుల్లో వర్క్ చేస్తారు. మీరు ఎట్లా గూగుల్లో అశోక్ వర్ధన్ అని కొడితే వచ్చేసారా? వాళ్ళిద్దరు ఫ్రెండ్స్. సో మా అత్త వాళ్ళు ఉన్నారనమాట, మా అంటే మా కజిన్ వాళ్ళ ఇంట్లో మా అత్త వాళ్ళు ఉన్నారు. తను ఒకరోజు ఈవినింగ్ కాఫీకి వచ్చినప్పుడు వాళ్ళ త్రూ మా నాన్నగారికి డీటెయిల్స్ పంపించారనమాట మా హస్బెండ్వి. అలా మేము పరిచయం అయ్యాం. అదే అదే, మా అమ్మాయి పాటలు బాగా పాడుతుందని చెప్పి, మా అబ్బాయి బాగా తాళం వేస్తాడని అని చెప్పి ఇద్దరికి ముడి పెట్టేశారా? మీకు ఇంత టాలెంట్ ఉంది మ్యూజిక్లో, మ్యూజిక్ డైరెక్టర్ కూడా అయ్యారు మీరు, ఇంకేమన్నా యాక్టివిటీస్ ప్లాన్ చేశారా మీరు? ఏమన్నా షోస్లో పాల్గొనడం కానీ, హోస్ట్ చేయడం కానీ అలాంటివి ఏమన్నా చేశారా? నాకు రేడియో షో హోస్టింగ్ కూడా చాలా ఇంట్రెస్ట్ అండి. సో నేను షార్లెట్స్విల్ వర్జీనియాలో ఉన్నప్పుడు యూనివర్సిటీ ఆఫ్ వర్జీనియాలో వర్క్ చేస్తూ ఉండేదాన్ని. అక్కడ లోకల్ రేడియో స్టేషన్ ఉంది, WTJU అని. ఓకే. మీరు ఇప్పుడు ఒక డౌట్, హైదరాబాద్లో ఉన్నట్లా నెల్లూరులో ఉన్నట్లా ఎక్కడ ఉంటున్నారు? కాలిఫోర్నియాలో ఉంటున్నాను. కాలిఫోర్నియాలో ఉంటున్నారా? ఓకే. అక్కడ ఎఫ్ఎం లో పనిచేస్తున్నారా? అక్కడ యాక్చువల్లీ డాలస్ లో ఒక రేడియో ఛానల్ ఓపెన్ చేశారు తెలుగు వాళ్ళదే, రేడియో సురభి అని, జస్ట్ రీసెంట్ గా ఓపెన్ అయింది. అందులో కూడా కొత్త షో ఇప్పుడు వెళ్ళాక స్టార్ట్ చేయాలి. ఎవ్రీ ఫ్రైడే వస్తుంది ఆ షో. సో అది, బట్ ఇంతకుముందు నేను WTJU వర్జీనియాలో ఉన్నప్పుడు హోస్ట్ చేశాను. అక్కడ అసలు మన ఇండియన్ మ్యూజిక్ లేదండి. లోకల్గా దెర్ ఇస్ నో రేడియో షో దట్ ప్లేస్ ఇండియన్ మ్యూజిక్. ఐ వాజ్ ద ఫస్ట్ వన్ తెలుగు పాట ప్లే చేస్తున్నాను, ఫస్ట్ నేనే. ఎందుకనండి? మన వాళ్ళు అందరూ చాలా మంది ఉన్నారు కదా అక్కడ. ఉన్నారు కానీ షార్లెట్స్ ఎన్నో గ్రూప్స్ ఉన్నాయి, ఏదో నాట. యా ఉన్నాయి, కానీ నేను ఉన్నది చాలా స్మాల్ టౌన్ అన్నమాట. ఆ టౌన్ లో ఏంటంటే ఓన్లీ, ఇక్కడ కూడా టౌన్స్ ఉంటాయండి, ఎందుకున్నామండి, ఎక్కడైనా ఉంటాయి. ఓకే. యా, ఆ టౌన్ లో ఇంకా ఇండియన్ మ్యూజిక్ అసలు ఎక్కువ ఎక్స్పోజర్ లేదు. స్పిక్మేకే అని ఒక గ్రూప్ ఉండింది యూనివర్సిటీ ఆఫ్ వర్జీనియాలో, వాళ్ళు క్లాసికల్ కాన్సర్ట్స్ హోస్ట్ చేస్తారు. సో అందులో నేను పార్టిసిపేట్ చేస్తుండేదాన్ని, ప్రోగ్రామ్స్ పాడేదాన్ని, వాలంటీర్ చేసేదాన్ని. అలా నాకు రేడియో ఛానల్ వాళ్ళు ఇంట్రడ్యూస్ అయ్యారు.
మా దాంట్లో అసలు ఇండియన్ మ్యూజిక్ ప్లే చేయడానికి హోస్ట్స్ లేరు, ఆర్ యూ ఇంట్రెస్టెడ్ అంటే ఎస్ నేను డెఫినెట్గా హోస్ట్ చేస్తాను. పీటర్ జోన్స్ ఆయన పేరు, డైరెక్టర్ పేరు. ఆయన షో ఉండేది ఎవ్రీ వెన్స్డే బియాండ్ బార్డర్స్ అని. సో బార్డర్స్కి బయట ఉండే మ్యూజికే ప్లే చేస్తారు, అమెరికా బార్డర్స్ బయట. సో ఎవ్రీ వెన్స్డే ఇండియన్ మ్యూజిక్ ప్లే చేసేదాన్ని నేను. అందులో మన తెలుగు ఎలా హోస్ట్ చేస్తారు ఒకసారి చెప్పండి, మీరు హోస్ట్ చేసిన షో ఎలా స్టార్ట్ చేసేవాళ్ళు? ఫస్ట్ అలా నవ్వేవాళ్ళ ఆన్ చేసి మన మధు గారు వచ్చేసారని చెప్పి వాళ్ళకి అర్థం అయిపోయేది ఎఫ్ఎం వాళ్ళకి. ప్రాబబ్లీ నా నవ్వు గుర్తుంటుంది జనరల్గా. సో బట్ యా ఆ షో బాగా పాపులర్ అయింది, రిసీవ్ చేసుకున్నారు చాలా మంది. ఎందుకంటే అలాంటి మ్యూజిక్ మేము ఎప్పుడు వినలేదు, అలా కాల్స్ వస్తుండేవి నాకు షోలో. వి వర్ నెవర్ ఎక్స్పోజ్ టు సచ్ కైండ్ ఆఫ్ మ్యూజిక్ ఇంతకుముందు. థ్యాంక్ యూ ఫర్ ప్లేయింగ్ ఇండియన్ మ్యూజిక్. అలా వస్తుండే. నిజంగా మీరు ఏదైనా ప్లే చేసేవాళ్ళ లేకపోతే మీరే పాడేసేవాళ్ళ? ఎందుకంటే మీరు పాడితే అసలు ఏదో మొత్తం రికార్డెడ్ మ్యూజిక్ విన్నట్టే ఉంది, అంత బాగా పాడారు. నేను పాడేదాన్ని బట్ లైవ్ షోస్ తక్కువ. సో యూజువల్లీ నేను ఎక్కువ మన మూవీ సాంగ్స్ ఎక్కువ ప్లే చేసేదాన్ని. అంటే లైక్ ఎవ్రీ వీక్ ఒక జానర్ పెట్టుకునేదాన్ని. ఇవాళ ఓన్లీ తెలుగు సినిమా పాటలు, ఇవాళ ఓన్లీ తెలుగు నాన్ మూవీ సాంగ్స్. అంటే ఇప్పుడు పబ్లిక్ ఆల్బమ్స్ ఇలాంటివి ఉంటాయి కదా, అలాంటివి. ఒకరోజు ఓన్లీ ఫోక్ స్టైల్ పాటలు, అన్నీ ఫోకే అన్నమాట. అలా ప్రతి వీక్ ఒక జానర్, ఆ జానర్ని గురించి మాట్లాడి దాని గురించి కొంచెం చెప్తూ పాటలు ప్లే చేసేదాన్ని. ఏదో ఒకసారి హోస్ట్ చేయండి. హాయ్ హలో, వెల్కమ్ టు బియాండ్ బార్డర్స్, దిస్ ఇస్ శ్రావి. సో నేను శ్రావి అనే పరిచయం చేసుకుంటాను అక్కడ. అంటే అక్కడ మాట్లాడుతున్నప్పుడు యాక్సెంట్ రావాల్సిందేనా? యాక్సెంట్ వచ్చేస్తుందండి, అది న్యాచురల్గా వచ్చేస్తుంది. రైట్ రైట్, చెప్పండి చెప్పండి చెప్పండి. యా అంటే అలా చెప్పండి, కొంచెం చెప్పండి. దిస్ ఇస్ రావి, యూఆర్ లిస్నింగ్ టు బియాండ్ బార్డర్స్ ఆన్ WTJU 91.1 FM. టుడే వీఆర్ లిస్నింగ్ టు తెలుగు ఫోక్ మ్యూజిక్. అండ్ యూజువల్లీ ఐ ఇంట్రడ్యూస్ లైక్ ఫోక్ ఎక్కడి నుంచి ఆరిజినేట్ అయింది, ఎలా, అవన్నీ కూడా మీరు నోట్ చేసుకుని అవి మాట్లాడతారు. బేసిక్స్ అన్ని తెలుసుకొని బ్యాక్గ్రౌండ్ అంతా చెప్తారు. అలా చెప్పి ఇప్పుడు ఒక మంచి పాట వేస్తున్నావు వినండి అని చెప్పి. యా అండ్ ఇప్పుడు రీసెంట్గా తెలుగు డాలస్లో కొత్తగా రేడియో 24 అవర్స్ తెలుగు రేడియో ఛానల్ స్టార్ట్ చేశారు, రేడియో సురభి అని. అందులో నేను ఒక షో హోస్ట్ చేస్తున్నాను. ఇంకా అది కాన్సెప్ట్ స్టేజ్లోనే ఉంది, బట్ ఎవ్రీ ఫ్రైడే హోస్ట్ చేస్తాను. సూపర్. ఇంకా ఇప్పుడు నెల్లూరు వచ్చారు కదా మీరు, నెల్లూరు ఎలా ఉంది? నెల్లూరుకి ఏంటండి, ఇక్కడ క్లైమేట్ ఎలా ఉంది? మీరు హైదరాబాద్ నుంచి, హైదరాబాద్ పుట్టి పెరిగారు, మళ్ళీ ఇప్పుడు ఫారెన్ లో ఉంటున్నారు, ఎక్కడన్నారు? కాలిఫోర్నియా. కాలిఫోర్నియాలో ఉంటుంది. క్లైమేట్ ఇక్కడ అక్కడ సేమేనా? అక్కడ చల్లగా ఉంటుంది, అక్కడ కొంచెం చల్లగా ఉంటుంది, బట్ నెల్లూరు ఇక్కడ చాలా వేడిగా ఉంటుంది. ఎలా అడాప్ట్ అయ్యారా? అదేం లేదండి. సార్ అట్లా గాంధీబొమ్మ దాకా వెళ్ళొస్తే నల్లగా అయిపోవడం ఫేస్ అట్లా ఉందా? ఫస్ట్ లో అనిపించింది బట్ అలవాటు అయిపోయింది. నెల్లూరు అంటే ముందు నుంచి కూడా హైయెస్ట్ టెంపరేచర్స్ రికార్డ్ ఇప్పుడు నెల్లూరువే. సో అది ఇయర్ ఎక్స్పీరియన్స్ చేయగలిగా నేను. కానీ చాలా ఎంజాయబుల్ వెదర్. ఫుడ్ గురించి అసలు చెప్పక్కర్లేదు, నెల్లూరుకి వస్తే ఫస్ట్ ఫుడ్డే కదా. ఇంట్లో ఫుడ్, రాధా థియేటర్, కారం దోశలు తిన్నారా? వినేవాళ్ళ మీరు కారం దోశల గురించి? సో పెళ్ళికి ముందు తెలీదు, పెళ్ళి అయ్యాక మా హస్బెండ్ ఇంట్రొడ్యూస్ చేశారు. ఇంట్లో కూడా మా అత్తయ్య సూపర్ గా చేస్తారు కారం దోశలు. కారం దోశల పిండి మిరియం, ఆల్ నెల్లూరు స్పెషల్స్. పిండి మిరియం అది వరకు మీరు వినలేదా? పిండి మిరియం లేదు లేదండి. అంటే మాకు ఇంట్లో మాది, మా నాన్నగారిది కృష్ణా సైడ్. సో మాకు ఆ టైప్ వంట అటు పక్క లేదు. లేదు. సో ఇంట్లో మా అత్తయ్య చేసే పిండి మిరియం, కారం దోశలు. యా ఇంకా ఇంకేమేం తిన్నారు నెల్లూరులో? స్వీట్స్ లాంటివి ఏమైనా తిన్నారా? మురళీకృష్ణ స్వీట్స్, ఆంజనేయులు పొరుగుల మిక్చర్ తిన్నారా? బాగుంటాయి, చాలా బాగుంటుంది. ఎప్పుడు రద్దీయే, ఎప్పుడు వెళ్ళినా లైన్ ఉంటుంది అనమాట. ఓకే, ఇంకా నెల్లూరుతో ఏమన్నా ప్రత్యేకమైన అనుబంధం, ఏమన్నా నచ్చినవి నెల్లూరు స్పాట్? బీచ్కి వెళ్ళారా? బీచ్ వెళ్ళలేదండి, నెల్లూరు బీచ్ చూడలేదు. బీచ్ వెళ్ళలే, కానీ నాకు ఇక్కడ టెంపుల్స్ అన్ని చాలా ఇష్టం. సంతపేట ఆంజనేయ స్వామి టెంపుల్, జొన్నవాడ టెంపుల్ నేను ఫస్ట్ టైం వెళ్ళున్నాను, బట్ చాలా చాలా నాకు టెంపుల్స్ ఇష్టం. మ్యూజిక్ డైరెక్టర్ అనగానే ఫిమేల్లో ఒకరిద్దరు అంతే, పెద్ద పేర్లు వినపడం ఎందుకని? అంటే అది చాలా మేల్ ఓరియంటెడ్
ప్రొఫెషన్ మేనేజ్ చేయగలగాలి అండ్ అది అంటే కరపత్రం చేయగలగాలండి, అందరు చేయలేరు అది. సో అది కూడా ఉండాలి. మన తెలుగులో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం శ్రీలేఖ తెలిసింది, అది వరకు పాతవాళ్ళలో భానుమతి గారు. భానుమతి గారు, ఓకే రైట్. ఇప్పుడు ఈ తరంలో మధుశ్రావంతి. మధుశ్రావంతి, ఏయ్ సూపర్. బెస్ట్ ఆఫ్ లక్ ఫర్ యువర్ ఫ్యూచర్ మేడం. యా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది ఇంటర్వ్యూ అండి. థ్యాంక్ యూ ఫర్ టేకింగ్ ద టైమ్. థ్యాంక్ యూ మేడం, నమస్తే. నమస్తే. చూసారు కదా వ్యూవర్స్, ఇది ఇవాళ టాలెంట్ షో. మరో టాలెంట్ షోలో మరో టాలెంటెడ్ పర్సనాలిటీతో మళ్ళీ కలుద్దాం. మీలో ఎలాంటి టాలెంట్ ఉన్నా నాకు ఫోన్ చేయడం మర్చిపోవద్దు. నా ఫోన్ నెంబర్ 9010230222. బాయ్.